ఎన్టీఆర్ ఆ పేరు వింటేనే గుర్తుకు వచ్చేది శ్రీకృష్ణుడు శ్రీరాముడు కర్ణుడు భీముడు అర్జునుడు ఇలా చెప్తూ పోతే ఏ పౌరాణిక పాత్రలో చూసినా ఆయన ఇట్టే ఒదిగిపోతారు అంతేనా దుర్యోధనుడి పాత్రలోనూ మెప్పించిన ధీశాలి పౌరాణిక చిత్రాలు రాజ్యమేలిన కాలంలో ఆయనే కర్త కర్మ క్రియ అనంతరం చరిత్రకు సంబంధించిన సినిమాలు మొదలయ్యాయి తెనాలి రామకృష్ణ శ్రీకృష్ణ దేవరాయలు తాండ్రపాపారాయుడు వేములవాడ భీమకవి సామ్రాట్ అశోక చాణక్య చంద్రగుప్త అక్బర్ సలీం అనార్కలి పోతులూరి వీరబ్రహ్మేంద్రుడు శ్రీనాథ కవి సార్వభౌముడు ఇలా ఎన్నో చారిత్రక పాత్రల్లో ఎన్టీఆర్ తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించి నా భూతో నా భవిష్యత్ అనేలా రికార్డు సృష్టించారు ఆదిత్య 369 సోషియో ఫ్యాంటసీ చిత్రంగా బాలకృష్ణ సినీ జీవితంలో ఒక కలికితురాయిగా నిలిచింది ఇందులో శ్రీకృష్ణ దేవరాయలుగా ఆయన తన నటనతో మెప్పించి తండ్రికి ఏమాత్రం తీసిపోనని నిరూపించుకున్నారు అయితే గౌతమిపుత్ర శాతకర్ణిగా పూర్తి స్థాయి చారిత్రక చిత్రంలో నటించి శభాష్ అనిపించుకున్నారు ఇది బాలకృష్ణ నటనకు మరో మచ్చుతునకగా చెప్పవచ్చు చారిత్రక నేపథ్యం ఉన్న చిత్రాలకు కూడా తాను న్యాయం చేయగలనని ఆయన నిరూపించుకున్నారు బాలరామాయణం ద్వారా తెరంగేట్రం చేసిన జూనియర్ ఎన్టీఆర్ తన రాకనే పౌరాణిక చిత్రం ద్వారా ఆరంభించారు ఆ తర్వాత యమదొంగ చిత్రం ద్వారా జూనియర్ యముడిగా పౌరాణిక చిత్రాల్లో ఔరా అనిపించేలా నటనను ప్రదర్శించారు జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాలో పోషిస్తున్నది కూడా చారిత్రాత్మకమైన పాత్రే ఇక ఆ తర్వాత నందమూరి నట వారసుల్లో చెప్పుకోదగ్గ నటకిశోరం కళ్యాణరామ్ బింబిసార వంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు ద్వారా ఆయన తన తాత పినతండ్రి బాటలోనే చక్కగా మెప్పిస్తారని ఆశలు రేపుతున్నారు ఇక చారిత్రక పాత్రల్లో చక్కటి గుర్తింపు తెచ్చుకున్న వారిలో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు ఆయన తెనాలి రామలింగుడిగా చాణక్యుడిగా ఎన్టీఆర్తో పోటీ పడి నటించారు ఇలాంటి పాత్రలు రావడం కథానాయకులకు చాలా అరుదు ఆయన కుమారుడు నాగార్జున శ్రీరామదాసు అన్నమయ్య చిత్రాల్లో చారిత్రక కథనే నేపథ్యంగా తీసుకుని ప్రేక్షకులను మెప్పించగా ఇందులో నరసింహరాయలి పాత్రను పోషించి మోహన్ బాబు కూడా రాజరికపు దర్పాన్ని చాటుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి శ్రీమంజునాథలో ఈశ్వరుడిగా నటించి రుద్రావతారానికి అతికినట్టు సరిపోయారు చారిత్రక నేపథ్యం ఉన్న ఆయన చిత్రం సైరా నరసింహారెడ్డి ఆశించిన కలెక్షన్లు లాభాలు సాధించలేకపోయినా చరిత్రలో నిలిచిపోయే గొప్ప చిత్రాన్ని నిర్మించారని మెగాస్టార్కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కు ఇద్దరికీ మంచి పేరు తెచ్చింది సోషియో ఫ్యాంటసీగా తెరకెక్కించిన మగధీర చిత్రం ద్వారా రామ్ చరణ్ అద్భుత నటనను కనబరిచి మెగా వారసత్వాన్ని చాటగా రుద్రమదేవిలో అనుష్క ఆమె ప్రధాన అననూయుడిగా గోన గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ మెప్పించారు ఇలా చెబుతూ పోతే చాలానే ఉన్నాయి ప్రభాస్కు బాహుబలి అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకురాగా అందులో బల్లాల దేవుడిగా రానా నటించి తనలోని ప్రతిభను చాటుకున్నారు చారిత్రక నేపథ్యం ఉన్న చిత్రాలు తీయాలంటే భారీ సెట్టింగులు యుద్ధాలు గ్రాఫిక్స్ వంటి భారీ బడ్జెట్తో కూడిన పనులే ఎక్కువగా ఉంటాయి కోవిడ్తో ఇప్పటికే ఏడాదికి పైగా లాక్డౌన్లు చిత్రీకరణ బంద్లతో తెలుగు చిత్రసీమ భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది దీంతో ఓటీటీ ప్లాట్ఫామ్ను నమ్ముకుని అనేక చిత్రాలు రిలీజ్ అయ్యాయి చిన్న చిత్రాలకైతే పర్వాలేదు కానీ భారీ బడ్జెట్ చిత్రాలు ఓటీటీ ప్లాట్ఫామ్పై రావడానికి అవకాశాలు తక్కువగా ఉండడం కూడా భారీ బడ్జెట్ ప్రాజెక్టులు తెరకెక్కకపోవడానికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు ఇప్పుడు నందమూరి కళ్యాణరామ్ మూడో తరంలో అదే ఒరవడిని కొనసాగిస్తూ బింబిసారుడిగా త్వరలో మన ముందుకు రాబోతున్నాడు కదా వాస్తవంగా తెలుగు సినిమాల్లో కథల కోసం వెతుక్కుంటున్న మన దర్శక నిర్మాతలు చారిత్రక అంశాలపై ఎందుకు దృష్టి సారించడం లేదో అర్థం కాని విషయం విదేశాల్లో చరిత్రకు సంబంధించిన చిత్రాలకు మక్కువే కాదు సాధించిన విజయాలు కూడా అనేకం ఆ ప్రయోగాలు అంతో ఇంతో బాలీవుడ్లో జరుగుతుండగా టాలీవుడ్లో మొదట్లో జోరుగా సాగినా ఆ పై మందగించాయి పెద్ద ఎన్టీఆర్ అనంతరం అలాంటి చారిత్రక ఘట్టాలను తెరకెక్కించడంలో మన దర్శక నిర్మాతలు ఎందుకో అంత ఆసక్తి చూపలేకపోయారు మన దేశంలో ఉన్నన్ని రాజ్యాలు రాజులు వారి చరిత్రలు అల్లుకున్న కథలు వందలు వేలు అవన్నీ తెరంగేట్రం చేస్తే మన తెలుగు జాతి ప్రతిష్ట పెరగడంతో పాటు భవిష్యత్ తరాలకు చరిత్రను పంచిన వారమవుతాం ఈ గురుతర బాధ్యతను భుజాన మోసుకున్న దర్శక నిర్మాతలుంటే ఈ చారిత్రక ఘట్టాలకు సరిపడ హీరోలు అటు నందమూరి వంశంలోనూ ఇటు ఘట్టమనేని కృష్ణ వంశంలోనూ సైరా నరసింహారెడ్డి ద్వారా సత్తా చాటిన చిరంజీవి కుటుంబంలోనూ నటసింహాలకు కొదవేం లేదు అద్భుత శిల్పకళా నైపుణ్యాలు
అత్యద్భుత ఆలయ నిర్మాణాలు ప్రపంచంలో భారతదేశంలో తప్ప ఇంకెక్కడా కనిపించవు. చోళులు, చాళుక్యులు, పల్లవులు, పాండ్యులు, శాతవాహనులు, మౌర్యులు, గుప్తులు, విష్ణుకుండినులు, రాష్ట్రకూటులు, రేనాటి చోళులు, తూర్పు చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, కళింగులు, కాకతీయులు, విజయనగర రాజులు, బహమని సుల్తానులు, ఢిల్లీ సుల్తానులు, మొఘలులు, నిజాన్లు, బొబ్బిలి, విజయనగరం, మైసూర్ రాజులు, ఇలా చెబుతూ పోతే ఎన్నో రాజ్యాలు, ఎందరో రాజులు, ఎన్నో యుద్ధాలు, ప్రేమగాథలు, దాతృత్వాలు, వీరోచిత ఘట్టాలు, ఇవన్నీ తెలుగు తెరకెక్కితే ఆ చరిత్రను జనం గుండెల్లో దాచుకుంటారు. భావితరాలకు మన చరిత్ర తెలియాలంటే సినిమాను మించిన బలమైన మాధ్యమం ఇంకేముంటుంది? బింబిసారలో కళ్యాణ్ రామ్పై చిత్రీకరించిన పోస్టర్ అద్దిరిపోయింది. నందమూరి అభిమానుల్లోనే కాదు, తెలుగు సినిమాను గౌరవించి ఆదరించే వారందరిలోనూ కొత్త అంచనాలను రేకెత్తిస్తోంది. శవాలగుట్టపై కత్తితో కవచాలతో ధీమాగా రౌద్ర రూపంలో కనిపించే కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ ప్రేక్షకుల గుండెల్లో గుబులు రేపుతుంది. బింబిసార పేరు బయటికి రాగానే నెటిజన్లు ఎవరి బింబిసారుడు అని గూగుల్లో వెతుకులాడుతుంటే యూట్యూబర్లు బింబిసారుడి చరిత్రపై అన్వేషణ మొదలుపెట్టారు. ఇలాగైనా మన చరిత్రకు పట్టిన చెదలు వదిలిపోయి కొత్త నగిషీలు కనిపిస్తున్నాయని సంతోషించాల్సిందే కదా. ఇక అసలు విషయానికి వస్తే బింబిసారుడి చరిత్ర అందరూ తెలుసుకోవాల్సిందే. ఎన్నో రాజ్యాలను గడగడలాడించి చివరకు సొంత కుమారుడి చేతిలోనే మృత్యువాత పడిన బింబిసారుడి చరిత్ర ఆసక్తికరం కాదు, భారతదేశ చరిత్రలో ఎన్నో వినూత్న ఘట్టాలకు శ్రీకారం చుట్టింది. ఆ వివరాలను గత వీడియోలోనే చూడొచ్చు. ఇంకా ఆ వీడియో చూడనట్టయితే పైన కనిపిస్తున్న ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇంతకీ ఇది బాహుబలిలా చారిత్రక ఘట్టమా లేదా మగధీరాలా సోషియో ఫాంటసీ చిత్రమా అన్నది ఇంకా తేలలేదు. అయితే పురాణాలకు పుట్టినిల్లు అయిన ఈ భారత గడ్డపై చారిత్రక ఘట్టాలకు ఉన్న క్రేజు అంతా ఇంత కాదు. సరైన దర్శక నిర్మాతల చేతిలో పడాలే గాని తప్పక ఆయా చిత్రాలు ఘన రికార్డులను సొంతం చేసుకుంటాయి. ఈ ఒరవడి ఇలానే కొనసాగితే బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లతో పాటు మిగతా హీరోలు కూడా చారిత్రక నేపథ్యం ఉన్న కథల వైపు అడుగులు వేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి చిత్రాలు అనేకం తెలుగులో విడుదలై మన చరిత్ర జగద్విఖ్యాతం కావాలని కోరుకుందాం. ఆగండి ఆగండి, అప్పుడే అయిపోలేదు. బింబిసారుడి చరిత్రతో పాటు అతని కుమారుడు అజాతశత్రు కూడా తక్కువైనోడేం కాదు. ఈ సినిమాలో అజాతశత్రు పాత్ర కూడా ఉండే ఉంటుందని అంతా చర్చించుకుంటున్నారు. మరి బింబిసారుడితో పాటు అజాతశత్రు గురించి కూడా తెలుసుకుంటే ఆ పాత్రల్లో ఎవరు ఒదగబోతున్నారో ఓ లుక్కేసుకోవచ్చు. ఆ వివరాలు తెలియాలంటే మళ్ళీ ఏ టీజరో ట్రైలరో రిలీజ్ చేసేంత వరకు వేచి ఉండాల్సిందే. అంతవరకు బింబిసారుడితో పాటు ఇంకా ఏ ఏ చారిత్రక ఘట్టాలను సినిమాలుగా చేయవచ్చో మీరు కూడా థింక్ చేయండి. ఆ వివరాలు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఏమో ఏ డైరెక్టరో ఆ వివరాలు చూసి ఆ చిత్రాన్ని తెరకెక్కించొచ్చుగా. ఇంకెందుకు ఆలస్యం? ఇంచక్క గత వీడియోలోని బింబిసారుడి చరిత్రను వీక్షించి వచ్చే వీడియో కోసం ఎదురు చూడండి. త్వరలోనే మళ్ళీ తాజా సమాచారంతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు జయ హో బింబిసార, మగధనేలిన మగధీర, నందమూరి నట శూర, శతయుద్ధాల వీర రణధీర, జయ హో. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మీ విలువైన సందేశాన్ని కామెంట్ బాక్స్ లో పెట్టి వీడియో నచ్చితే లైక్ కొట్టి మీ ఆత్మీయులతో పంచుకోవాలనుకుంటే షేర్ చేయండి. ఇంతవరకు మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు.